ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రోళ్లవాకు ప్రాజెక్టు పూర్తి కాకపోవటానికి పూర్తి బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్దే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రైతులు కాంగ్రెస్ నాయకులతో ప్రాజెక్టును సందర్శించిన జీవన్ రెడ్డి డీఈతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తూముకు తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాజెక్టు ప్రారంభించి 5 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి కాలేదని, మంత్రి నిర్లక్ష్యంతో అంచనా వ్యయం రెట్టింపు కంటే ఎక్కువైందని ఆరోపించారు. దీనివల్ల రైతులు మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపరిహారం ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపాదన చేసిండో కానీ ఈ రోలవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ అని చెప్పినటువంటి ఒక ఆలోచన తెరపైకి తేవడంతో రోళ్లవాగు ప్లస్ బుగ్గ చెరువు రెండింటిని కలుపుతూ ఏదైతుందో 0.25 TMC నిల్వ సామర్థ్యాన్ని 1 TMC నిల్వకు పెంపు చేయబడే విధంగా ఇది రూపకల్పన. ఈ ఆధునీకరణ ప్రాజెక్ట్ అంటే వాస్తవంగా మన 0.25 TMC మనం ఈ 15,000 ఎకరాలు ఏదైతే ఉందో సాగునీటికి మనకు అవకాశం ఉండే కాంట్రాక్ట్ ఒప్పందాలని కుదుర్చుకొని అప్పుడు మిత్ర హరీష్ రావు గారు భారీ నీటిపారుదల ప్రాజెక్టే మంత్రిగా ఉండి పనులు ఆరంభింపజేసింది. 5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏదైతే ఉందో నిర్మాణ అంచనా వ్యయం రెట్టింపు అయిపోయింది తప్ప నిర్మాణ పనులు మాత్రం ఏదైతుందో కొలిక్కి రాకపోవడంతో